पश्चिम गोदावरी జిల్లాలో ఉన్న కోవిడ్ సిబ్బందిని అవసరానికి వాడుకొని ప్రస్తుతం వారిని పక్కన పడేశారని సిఐటియు నాయకులు సోమయ్య ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కోవిడ్ సిబ్బంది ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత వీరంతా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం బాధితులంతా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సోమయ్య కోవిడ్ సిబ్బంది మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఉద్యోగులకు జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1000 మంది వైద్య సిబ్బంది రోడ్డున పడ్డారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిబ్బందికి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది, కార్మిక సంఘాలు, నాయకులు పాల్గొని వీరికి మద్దతు తెలిపారు. మేము కరోనా టైంలో కోవిడ్ స్టాఫ్గా తీసుకోవడం జరిగిందండి. ఆ టైంలో మేము చేసిన సేవలు అవన్నీ మీకు తెలిసిందే. ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రాణాలకు తెగించి మీ అందరి కోసం మేము పోరాడాం. ఈ విషయాన్ని సీఎం గారి దాకా తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 6 నెలలు ముగిసిందని మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతుంది. సో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈ ర్యాలీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా కాదండి, మేము విన్నపం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. నా వరకు నేనైతే నా చిన్న కొడుక్కి పాలు ఇవ్వడం మానిపించి మరీ ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉన్నది. సీఎం గారికి మేము మా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వారియర్స్ కోవిడ్-19 సిబ్బంది, మెడికల్ అండ్ పారామెడికల్ సిబ్బందిని మరి అవసరంకు వాడుకొని ఈరోజున కరివేపాకులాగా తీసేసి ఈరోజు కోవిడ్-19 సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా చేసిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే జిల్లాలో దాదాపు 1000 మందికి పైగా సిబ్బంది కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి తమ కుటుంబ సభ్యులకి ఇన్ఫెక్షన్లు సోకి చనిపోయినప్పటికీ కూడా ప్రజలకు సేవ అందించడం కోసం చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం మరి వీరిని చిన్నచూపు చూస్తూ ఉంది. బకాయి జీతాలు చెల్లించట్లేదు, అలాగే ఇవ్వాల్సిన జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వట్లేదు. కొనసాగిస్తామని చెప్పేసి అని చెప్పి ఈరోజు కొనసాగించకుండా అర్ధాంతరంగా రోడ్ల మీదకి పంపించేసింది. భవిష్యత్ నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు, అవేవి కూడా అమలు చేయట్లేదు. అందుకని ఈరోజు వీధిలో పడ కోవిడ్-19 సిబ్బంది అన్ని కేటగిరీల వాళ్ళు, మెడికల్ పారామెడికల్ అన్ని రకాల సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, అలాగే ప్రత్యేకించి ఈ జిల్లాలో ఇక్కడ ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వెంటనే స్పందించాలని, కోవిడ్-19 సిబ్బంది ఎవరైతే ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో పనిచేశారో వాళ్ళకి రావాల్సిన బకాయి జీతాలు, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు కల్పించే విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా చేసి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 సిబ్బందికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.